పార్టీ నిర్మాణం అనేది ఒకే రోజులో అయిపోదు। దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి। మీలో ఆవేదన ఉండొచ్చు, తొందరపాటుతోటి మనం ఏదో కార్యక్రమం చేయాలి, పదవులు రావాలి, వివిధ విభాగాలు ఉన్నాయి। ఆ విభాగాల్లో కూడా మనందరం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి। ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించాలంటే సామాన్యమైన విషయం కాదు। ప్రతి ఒక్కరూ ఒక టీమ్ స్పిరిట్ చూపించాలి। ఒక నాయకుడి వలన, ఒక వ్యక్తి వలన అక్కడ పార్టీ బలోపేతం అవుతుంటే మాత్రం నేను మాత్రం అది ఒప్పుకోను, అది జరిగే పనే కాదు। ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఒక నాయకత్వం పెంచడానికి కోసం మనం ప్రయత్నం చేస్తే తప్ప అక్కడ నాయకత్వం పెరగదు। పోస్టర్లో ఫోటో వేసేసుకున్నాం, లేకపోతే మనం అద్భుతంగా ఫ్లెక్సీలు కట్టుకున్నాం, నేనే ఇక్కడ నాయకుడు అనుకుంటే మాత్రం నాయకత్వం అట్లా రాదు। నాయకత్వం వచ్చేది మీరు గ్రామాల్లో ప్రతిరోజు జనసేన పార్టీ తరఫున మీరు పర్యటించి వాళ్ళని గుర్తించినప్పుడు, ఆ సమస్యల కోసం మీరు పోరాటం చేసినప్పుడు, ఆ సమస్యలతో పాటు పార్టీ చేస్తున్న మీరు గౌరవించుకుని పార్టీ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మేరకు మీరు ప్రజల్లోకి తిరిగి వెళ్తేనే మీకు ఆ గౌరవం దక్కుతుంది। ఈ రోజున మొన్న పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా వివరించారు, బహుశా అందరూ చూసుంటారు, ఏ విధంగా రాష్ట్రంలో మనందరం కంకణం కట్టుకుని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం పనిచేయాలని నిర్ణయించుకున్నాం। ఇప్పటి సభలో 2.5 సంవత్సరాల క్రితం ఆ ప్రకటన పవన్ కళ్యాణ్ గారు చేశారు। ఎంత దూరదృష్టితో చేశారో మీరు అర్థం చేసుకోవాలి। ఎందుకంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకూడదు, మరొకసారి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు। ఆ ప్రభుత్వం, ఆ పార్టీ ఎన్ని దౌర్జన్యాలకి, ఏ విధంగా క్షేత్రస్థాయిలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారో వాటన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుతున్నా। కొంచెం వదిలేండి కూడా గుర్తించుకోవాల్సింది ప్రధానమైన అంశం। దానికోసమే ఈరోజు మేమందరం కొంచెం కష్టమైనా సరే ప్రయాణం చేసి శ్రీకాకుళంకి వచ్చాం। ముఖ్యంగా రేపటి రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి। దానికి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి। జనసేన పార్టీ అభ్యర్థున్న చోట మీరందరూ కష్టపడండి। పార్టీ గెలుపు కోసం, గాజు గ్లాస్ సింబల్ కోసం గ్రామాల్లో మీరు పర్యటించి మన జెండాను పట్టుకుని అద్భుతమైన విజయం తీసుకొచ్చే విధంగా మీరు కష్టపడి గెలిపించండి। తెలుగుదేశం పార్టీ నిలబడిన ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో అదే బాధ్యత, అదే రీతితోటి, అదే బలంతో మీరు కష్టపడి పనిచేసి మన పొత్తులో భాగంగా ఆ ధర్మంని మనం నిలబెట్టుకునే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి। ఎందుకంటే ఎక్కడ కూడా ఓటు చీలనివ్వకూడదు అనే అంశంపైనే మనం ఈ రోజున పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం। ఓటు చీలితే మరొకసారి దుర్మార్గమైన పాలకులు మరొకసారి వచ్చి మనకి నష్టం కలిగిస్తారు। గుర్తుపెట్టుకోండి, ఏ అంశంపైనా సరే, ఏ వర్గానికైనా సరే వీళ్ళు న్యాయం చేయలేదు। బటన్ నొక్కాం అన్నారు, 9,60,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేసారు। 9,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేసారు। ఎక్కడుంది అభివృద్ధి చెప్పండి, ఎక్కడొచ్చినాయి పరిశ్రమలు చెప్పండి। తనకు మాత్రం, తనకు సంబంధించిన వ్యక్తులకి మాత్రం 8,000 ఎకరాలు ఇచ్చి ఒక పరిశ్రమ పెట్టించగలుగుతాడే। మరి ఏం చేశాడు మన ప్రాంతానికి? విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్నాడు, మనకేమైనా ఉపయోగపడుతుందా? ఒక్క ఉద్యోగం వచ్చింది ఆయన 4 సంవత్సరాల్లో? చెప్పండి మీరు ఎవరు? మన ప్రాంతంలో ఎవరికైనా ఒక యువకుడికి జాబ్ క్యాలెండర్ ద్వారా, ఏపీఎస్సి నోటిఫికేషన్ ద్వారా, లేదా ప్రైవేట్గా ఇక్కడ కొత్త పరిశ్రమలు వచ్చి మనకి ఎక్కడైనా ఉపాధి కలిగిందా? మీరు చెప్పండి। ప్రతి సందర్భంలో దగా, మోసం, అబద్ధాలు, కేవలం సరదాగా బటన్ నొక్కుంటూ తిరగడం తప్ప ఏ మాత్రం కూడా న్యాయం చేయలేదు। నిన్న మొన్న మీరు చూశారు, నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను। నేను నిజంగా ఒక యువకుడు ముఖ్యమంత్రి అయ్యాడు, కష్టపడతాడేమో అనుకున్నాను। అసలు రైతుల్ని పరామర్శించే తీరదా చెప్పండి మీరు? ఎక్కడ చూసారా మీరు? ఇది స్టేజ్ కట్టించుకుని, బ్యారికేడ్లు కట్టుకుని పొలాలు పరిశీలించి వచ్చాడంటే ఆయన ఏం చేస్తారు? ఒక రైతు దగ్గరికి వెళ్ళి పొలంలో దిగి మాట్లాడి ఎంత బాధపడుతున్నాడు రైతు, పంట చేతిలోకి వచ్చిన సందర్భంగా తుఫాను వచ్చింది, నష్టపోయాం మేమని చెప్పి ఆవేదనలో ఉంటే ఆ రైతుకి భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఈ రోజున వ్యవసాయ శాఖ గురించి మాట్లాడతాడు। ఏం చేశారు వీళ్ళు చెప్పండి? కనీసం 20,000 నుంచి 30,000 రూపాయలు